ఎండ్ ఆఫ్ సిరి. హాయ్ అండి, ఇవాళ మనం ఇక్కడ కేబీఆర్ పార్క్ రావడం జరిగింది. ఇక్కడ మనకి బీస్ గురించి లేదు, సో ఇక్కడ బీస్ గురించి కూడా మనం పెట్టాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే అవి కళ్ళతో చూస్తే, అబ్జర్వ్ చేస్తే కానీ మనకు కనిపించవు. లైక్ స్టింగ్లెస్ బీ అంటాము, అవి ఈగ సైజులో ఉంటాయి, మెలిపోన. అలాగే సెరెనా ఇండికా ఉంటాయి, దే ఆర్ కాల్డ్ పుట్ట తేనెటీగలు. అండ్ రాక్ బీస్ ఉంటాయి, అవి తేనెటీగలు అంటే ఉండే కుడతాయి, డేంజర్ అని ఒక భయం. కానీ రాక్ బీస్ తప్ప మిగతా ఏ బీస్ అయినా ఎకో సిస్టమ్కి చాలా మంచిది. ఇక్కడ ఉన్న క్రాప్స్ అన్నిటికీ, ఇక్కడ ఎన్నో రకాల పూలు ఉన్నాయి అనుకుంటారు, ఇక్కడ మిమోసా అంటే పోవడం వల్లే. అట్లానే సోన్ బెహర్ ఉంది, ఉసిరి ఉంది, ఇట్లా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా పాలినేషన్కి మనకి బీస్ అనేది అవసరం. సో ఇక్కడ మనకి ఒక హనీ బీస్ టైప్స్ ఆఫ్ బీస్ కూడా మనం పెట్టాలి అని ఒక ప్రపోజల్ కోసం ఇక్కడికి వచ్చి ఒక సర్వే చేయడం జరిగింది. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ మచ్ సూటబుల్ ఫర్ హనీ బీస్. సో హనీ బీస్ లేకపోతే మనకి పాలినేషన్ జరగదు, ఈ విత్తన ఉత్పత్తి అనేది ఉండదు. కాబట్టి ఇంకా మనకి ప్లాంట్ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అవ్వాలి, ఇంకా వేరే పాలినేటర్స్ కూడా మనకి అట్రాక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఒక హనీ బీస్ ఉండాలి. సో హనీ బీస్ అంటే భయం పోవాలి అన్నా కూడా అవి దగ్గర నుంచి ఉండి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు దగ్గర నుంచి చూస్తే వాటి గురించి భయం కూడా పోయి వాటిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు, అవి చాలా ఫ్రెండ్లీ అని. అలాంటి బీస్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి, వాటిని చూపించాలి అని ఒక ఆశయంతో తెలంగాణ బిహేవ్ సొసైటీ నుంచి నేను ఇందిరారెడ్డి ఇక్కడ రావడం జరిగింది. సో కలెక్టర్ మేడం గారికి ఒక ప్రపోజల్ పెట్టి ఇక్కడ ఒక మనకి బీస్ కోసం కూడా ఒక స్పేస్ అడగడానికి కోసము మనం ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.